ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉపాధ్యాయ వృత్తిలో ప్రాధాన్యత పొంది ఆయన ఎస్టీయు స్టేట్ టీచర్స్ యూనియన్లో చేరి నాయకత్వం వహించి అంచెలంచెలుగా ఎదిగి ప్రొఫెసర్గా విద్యావంతుడిగా తెలంగాణలో ఆనాడు ఉన్నటువంటి వనరులకు సంబంధించి అధ్యయనం చేసి మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత తెలంగాణ వనరులు కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నాయని విద్య వైద్యం ఇంకా మౌలిక రంగాల్లో కూడా అభివృద్ధి చెందలేదని నిరుద్యోగ సమస్య పెనుభూతం తయారైందని ఆయన ప్రత్యేక తెలంగాణ వాదాన్ని పునీకి పుచ్చుకొని తుదకంట కొనసాగించారు. ఆయన అనేక పద్ధతుల్లో ఉద్యమం కొనసాగిస్తూ జేఏసీ ఏర్పడ్డ సందర్భంగా కోదండరామ్ గారు సరే టీఆర్ఎస్ పార్టీ పెట్టి కేసీఆర్ గారు అటు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అందరితో కూడా విషయాలు తెలుసుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ఆయన వంతు కర్తవ్యం నెరవేర్చారు. అందులో ప్రధానంగా మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను అసెంబ్లీలో వేసిన ప్రశ్న నీళ్లు అలాగే నిధులు నియామకాలకు సంబంధించి ఎంతెంత ఆదాయం తెలంగాణకు వస్తుంది ఎంతెంత ఖర్చు అవుతుందని ప్రశ్నిస్తే దానికి 40 నిమిషాల చర్చ జరిగింది. దాని ఆ సమాచారం అంతా కూడా ఆంధ్ర తెలంగాణకు వస్తున్న ఆదాయం అక్కడి ఆంధ్ర ప్రాంతానికి తగ్గిపోతుందని చెప్పేసి ఏదైతే రుజువులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆయన మరవకుండా సిద్దిపేట ఉద్యోగర్జనలో 500,000 మంది పాల్గొన్న ఉద్యోగర్జనలో బహిరంగ సభలో చాడా వెంకటరెడ్డి గారు వేసిన ప్రశ్న నువ్వు ఇట్లా ఉంది అని చెప్పి చర్చ జరిగిందని చెప్పి చెప్పాడు. అంటే తెలంగాణ ఉద్యమం పట్ల ఆయనకున్న నిబద్ధత తెలియపరుస్తూ ఉంది. అందులో తెలంగాణ మరి వచ్చిన తర్వాత కూడా దీన్ని తీసుకున్న నిర్ణయాలు అమలు కావాలని అమలు కాకపోతే వృధా అని కాళోజీ నారాయణరావు చెప్పినట్టుగా అసలు మరి దూరపు శత్రువు అయితే తరిమి కొట్టాలి మరి ఇంత శత్రువుకైతే పాదరేయాలన్నట్టుగా నీళ్లు నిధులు నియామకాల మరి ఆకాంక్ష ఏమైతే ఇప్పటికే నెరవేరలేదు. నెరవేర్చాల్సిన బట్టి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ మరి మాటల వరకే పరితం చేశారు తప్ప చేయడం చేయలేదు. అందుకనే ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆకాంక్షల్ని పూర్తి స్థాయిలో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదనేది యథార్థం వాస్తవం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం అయినా సోనియా గాంధీ ఇచ్చిన మాట వాస్తవమే. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పైన నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవ పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలన జరగాల, ప్రజలను కలవాల, దర్బారు పెట్టి ప్రజల మధ్యన ఆయన ముఖ్యమంత్రి స్వయంగా కలిసి వైఎస్ఆర్ సీపీతో కలిసి ప్రజల మరి మనల్ని పొందడానికి ఆయన ప్రయత్నం చేయాలి. ఎక్కువ తరచుగా ఎందుకంటే తెలంగాణలో 10 ఏళ్ళుగా మరి ముఖ్యమంత్రి గారు మంత్రి సరికి కలవలేదు కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా కలిసి ఇక్కడ తెలంగాణ నెలకొన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవ పరిపాలన కొరకు మరి ప్రధాన పెద్దపీట వేసి పరిపాలన సజావుగా సాగాలని చెప్పి సిపిఐ అదే మరి ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఇచ్చే నిజమైన నిలువ అని అభిప్రాయపడుతూ వారికి జోహార్ అర్పిస్తూ సెలవు తీసుకుంటారు.